హాయ్ అండి, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు లేఖాచంద్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో వచ్చేసి విలేజ్లో ఉన్నానని చెప్పాను కదా, సో విలేజ్ బ్లాగ్ అన్నమాట ఇది. సో చిన్న బ్లాగ్ అండి, సింపుల్గా ఉంటుంది, డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది. ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మమ్మీ మొత్తం కడుగుతుందండి, ఇంట్లో బయట రోడ్డు మీద మొత్తం పైప్ వేసి ఇలాగ కడుగుతుంది. ఈ వీడియో ఫ్రైడే రోజు తీసిన వీడియో అండి, సో ఫ్రైడే రోజు కాబట్టి మమ్మీ మొత్తం కడుగుతుంది. టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అలా అవుతుందండి. సో నేను లేవడం కొంచెం లేట్ అయింది, మార్నింగే లేచిన వెంటనే ఇంకా వీడియో అయితే షూట్ చేశాను. సో ఇక్కడ మమ్మీ కడిగిన తర్వాత ముగ్గు అయితే నేను వేస్తున్నాను, చాక్ పీస్తో వేస్తున్నానండి. ముగ్గుతో వేస్తే బండల మీద ఎక్కువసేపు ఉండదని చెప్పేసి చాక్ పీస్తో వేస్తున్నాను. ఏదో నాకు అలా వచ్చినట్లు వేస్తున్నానండి, మీకు నచ్చకపోతే ఏమనుకోకండి. సో ఇలా సింపుల్గా వేసేసాను. ఇక్కడ చూడండి, మా పాప అప్పుడే నిద్ర లేచి వస్తుంది. సో ఇలా ముగ్గు అయితే వేసేసాను ఇంటి ముందు. ఇక్కడ చిన్నారి బ్రష్ చేస్తుంది, మా మమ్మీ చేపిస్తా అంటుంటే అస్సలు వినట్లేదండి, తనే చేసుకుంటానే ఏడుస్తుంది. బ్రష్ అయితే మమ్మీ చేపించింది కానీ కడిగేటప్పుడు మాత్రం అస్సలు దగ్గరికి కూడా రానివ్వట్లేదు. సో ఇక్కడ మమ్మీ మార్నింగ్ టిఫిన్తో పాటు కర్రీ కూడా చేసేస్తుంది. ఇక్కడ నేను కలుపుతున్నాను, సాల్ట్ పసుపు కొద్దిగా వేసి ఇలా కలిపేస్తున్నాను, అదే షూట్ చేశాను. టిఫిన్తో పాటు కర్రీ కూడా మార్నింగే చేసేసామండి, ఎందుకంటే ఈవినింగ్ మేము 4-5 o'clock అలా హైదరాబాద్ రిటర్న్ అవ్వాలి. సో మమ్మీ డాడీ వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి పని తొందరగా చేసుకుందామని చెప్పేసి పొద్దున్నే వంట అయితే ఫినిష్ చేసేసాము. సో ఇక్కడ టీ తాగుదామని వెయిట్ చేస్తున్నానండి, మమ్మీ వాళ్ళు ఆల్రెడీ తాగారు, సో నేను తాగలేదు కాబట్టి నేను టీ వెయిట్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు తాగుతానండి, రెగ్యులర్గా ఏమీ తాగను. ఎప్పుడో ఒకసారి నాకు బాగా తాగాలి అని అనిపిస్తే ఇలా చాలా వేడిగా చేసుకొని తాగుతానండి, నాకు కొంచెం చల్లారినా టీ అస్సలు తాగాలని అనిపించదు. సో నాకు చాలా వేడిగా ఉండాలి, వేడి చేసిన వెంటనే నేను టీ అయితే కప్లో పోసుకొని తాగేస్తాను. అప్పుడప్పుడు కాఫీ కూడా తాగుతూ ఉంటానండి, ఇంకా నా మూడ్ని బట్టి టీ ఆర్ కాఫీ నేను చేయించేస్తూ ఉంటాను. ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి అంత మంచిది కాదని ఇప్పుడైతే చాలా వరకు తగ్గించేశాను. అండ్ మీలో ఎంతమందికి టీ అంటే ఇష్టం, టీ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నేనైతే టీ తాగేశాను. టీ తాగిన 1/2 hour అంటే 10:30 బాగా లేట్ అయిపోయిందండి, ఇంకా ఆ టైంకి నేను టిఫిన్ కూడా తినేసాను. మమ్మీ ఇడ్లీ చేసింది, చాలా బాగా చేస్తుందండి ఇడ్లీ, చాలా సాఫ్ట్గా వస్తాయి, పచ్చడి కూడా చాలా మంచిగా చేస్తుందండి. మనం నార్మల్గా పచ్చడి చేసి పోపు పచ్చడిలో వేస్తాం కదా, మమ్మీ అలా చెయ్యదు. ఫస్ట్ పచ్చడి చేసేసిన తర్వాత పోపు వేస్తుంది కదా, దాంట్లోనే పచ్చడిలో కొద్దిగా వాటర్ కలిపి వేసేస్తుంది, 1/2 minute or 1 minute పాటు బాయిల్ చేస్తుందండి. కొంచెం టేస్టీగా ఉంటుంది, ఒకసారి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ వేలో ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను పువ్వులు కోస్తున్నాను, ఎలాగో హైదరాబాద్ వెళ్తున్నాను కాబట్టి అక్కడ ఫ్రెష్గా మనకి పూలు అవైలబుల్గా ఉండవు. సో నేను ఇక్కడ పూలు చెట్లకు ఉంటే కోసుకుంటున్నాను. మా ఇంట్లో కొద్దిగా చిన్న తాతయ్య వాళ్ళ ఇంట్లో, మా తాతయ్య వాళ్ళ ఇంట్లో అలా చెట్లు ఉంటే నేను మొత్తం కోసుకొచ్చేసాను. సో అదే చూపిస్తున్నాను, ఎంత హ్యాపీగా అనిపించిందో అండి ఇది చూసిన తర్వాత, ఎంత మంచిగా పూస్తున్నాయో పూలు. అసలు ఇక్కడ చూడండి, విత్తనాలు నేను అక్కడ కుండీలో నాటుదామని చెప్పేసి కొన్ని తెంపుకున్నాను. సో చూడండి, చెట్లు నిండా పూలేనండి, నాకు ఎంత నచ్చాయో అసలు. కనకాంబరం కొమ్మలు కూడా కొన్ని తీసుకొచ్చానండి నేను ఇక్కడ నాటుదామని చెప్పేసి. సో కుండీల్లో కొమ్మలు కూడా వేస్తే వస్తాయి కనకాంబరం. మందారం కూడా తీసుకొచ్చాను. సో చూడండి ఎన్ని పూలు వచ్చాయండి. మా తాతయ్య వాళ్ళ ఇంట్లో పిన్ని వేసిందండి చామంతి మొక్కలు, చామంతి కూడా చూడండి ఎంత చక్కగా పూసాయో. సో ఇవి కూడా రెండు కోసుకొచ్చాను.
అండ్ ఇంకా తీసుకొచ్చిన పూలన్నిటినీ ఇట్లా మాల కడుతూ ఉన్నాను. సో నేను ఎలా కడతానో చూడండి. ఇదేంటి లేక అందరు పూలు ఒకే రకంగా కడతారు కదా, నువ్వేంటి కొత్తగా చూపించేది అని మీరు అనుకుంటారేమో. పువ్వులు కట్టడంలో కూడా 2-3 టైప్స్లో ఉంటాయి. సో నేను ఈ టైప్లో కడుతున్నాను, కొంచెం సింపుల్ అని అనిపిస్తుంది నాకు. సో మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పువ్వులు. కనకాంబరం తొందరగా వాడిపోవు కాబట్టి 1-2 డేస్ ఫ్రెష్గా అయితే ఉంటుంది. సో పూలు మాల కట్టడమే నాకు చాలా లేట్ అయిందండి, దగ్గర 1/2 అవర్ పైనే పట్టింది నాకు. ఎవరైనా అందించే వాళ్ళు ఉంటే స్పీడ్గా కట్టేయగలను, నేను ఒక్కదాన్నే కట్టాను కాబట్టి నాకు చాలా టైం అయితే పట్టింది. సో పూలు అల్లిన తర్వాత ఇంకా రెడీ అవ్వడమే అండి మేము. చూసారు కదా దగ్గర 2-3 దాకా వచ్చాయండి ఫ్లవర్స్. చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి కానీ చాలా బాగున్నాయండి. సో రెడీ అయితే అయిపోయాను, లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాము. టైం వచ్చేసి 4:00 అవుతుంది, ఇక్కడ చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అలాగే లేట్ అయిపోతూ ఉంటుందని చెప్పేసి ఇప్పుడు బయలుదేరుతున్నాము. సో ఇక్కడ నుండి ఆటోకు వెళ్ళాలండి కోదార్ దాకా, అక్కడ నుంచి ఏదైనా వెహికల్ చూసుకొని వెహికల్ మీద వెళ్ళాలి మేము. సో చూసేయండి. చూసారు కదా ఈ మొక్కలు నేను కుండీలో అక్కడ వేస్ట్ అయిపోతున్నాయండి. సో కుండీలో నాటుదామని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. మొక్కలు కాదు కొమ్మలు, మందారం కొమ్మ కనకాంబరంది తీసుకొచ్చాను. చూడాలి వస్తాయో రావో, ఒకసారి వేసి చూస్తాను. కుండీలు మొత్తం వేస్ట్ అయిపోతున్నాయండి. సో ఇలాగైనా యూజ్ అవుతుందేమో చూడాలి ఒకసారి. ఇంకా ఊరు నుండి స్టార్ట్ అయిపోయాము. మా ఊరి సైడ్ లొకేషన్ అయితే ఇలా ఉంటుందండి, మొత్తం పొలాలు పచ్చగా. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉందండి వ్యూ. అయితే మీకు కూడా ఒకసారి చూపిద్దామని షూట్ చేశాను. నేను మమ్మీ డాడీ ఇంకా 3 కలిసి వెళ్తున్నాము. మా హస్బెండ్ మండేనే రిటర్న్ అయిపోయారండి, డ్యూటీ ఉందని. సో ఇంకా నన్ను దింపడానికి మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఊరు నుండి మేము ఆటోకి వచ్చాము. ఇక్కడ కోదాడ్ రీచ్ అయిపోయామండి. ఊరు నుండి కోదాడ్ ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటాయి మాకు. సో చూసారు కదా మేము కోదాడ్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుండి వేరే వెహికల్ ఏదని చూసుకొని వెళ్ళాలి. డాడీకి తెలిసిన ఒక అంకుల్ వెహికల్ ఉందంట, సో ఆ వెహికల్లో వెళ్దాము అనేసి అనుకుంటున్నాము. సో ఈ స్కూల్ వచ్చేసి నా చిన్నప్పుడు స్కూల్ అండి, మాస్టర్ మైండ్ అని నా చిన్నప్పుడు స్కూల్ అనమాట అది. సో ఇక్కడ చూడండి 25 kg రైస్ బ్యాగ్స్ ఒక 4 అయితే తీసుకెళ్తున్నాము హైదరాబాద్కి. ఎలాగో తెలిసిన వెహికలే కాబట్టి ఇంకా వెహికల్లో వేసుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి దారిలోనే షాప్ ఉంటే అక్కడ నుండి తీసుకెళ్తున్నాము. సో అక్కడ నుండి వెహికల్ అయితే ఎక్కేసాము, ఇంకా స్టార్ట్ అయిపోయామండి కోదాడ్ టు హైదరాబాద్కి. ఇంత హడావిడిగా మేము వెళ్ళడానికి రీజన్ మా కుట్టి పాప బర్త్డే ఉందండి. మా మర్ది వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే. సో బర్త్డే ఉందని చెప్పేసి సాటర్డే బర్త్డే మేము ఫ్రైడే రోజు వెళ్ళామన్నమాట హైదరాబాద్కి. సో ఇక్కడ చూడండి దారిలో ఒక టీ స్టాల్ దగ్గర వెహికల్ ఆపితే మా పాప చాయ్ బిస్కెట్ కొనుక్కొని తింటుంది. సో వీడియో అయితే ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ వ్లాగ్లో బర్త్డే సెలబ్రేషన్స్ చూపిస్తానండి. థ్యాంక్ యూ.